నమస్కారమండి. వైఎస్ఆర్సీపీలో అంతర్గత గ్రూపులు, అంతర్గత కుమ్ములాట్లు ఎక్కువైపోయాయా? సొంత నేతలే పార్టీకి చేటు తీసుకొచ్చేలా పార్టీ నాయకుల మీద నిఘా పెట్టించడాలు, అలాగే అవినీతి ఆరోపణలు బయటకు వస్తున్నప్పుడు ఆధారాలు అందించడాలు ఇవన్నీ చేస్తున్నారా అంటే అవుననే ఒక వర్గం నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఎందుకంటే ఇన్ జనరల్గా మనం తీసుకుంటే పార్టీలో ఎవరెవరికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎవరెవరి మధ్య అంతరాలు ఉన్నాయి, ఎవరెవరికి ఈ కైండ్ ఆఫ్ ఆధిపత్యం, నా ఏరియాలో వీళ్ళేంటి చేసేది, ఇదంతా నేను ముందు నుంచి చేసుకుంటూ వస్తున్నాను, పార్టీలో ముందు నేనున్నాను, నా గౌరవం దక్కకుండా మిగతా వాళ్ళకి దక్కడం ఏంటి అన్నటువంటి ఒక పాయింట్. ఇది ఇన్ జనరల్ ఎవరికైనా ఉంటుంది, కానీ వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి ఇది ఇంకా చాలా ఎక్కువ అయ్యింది. సో లోపల ఉన్నటువంటి నేతల వల్లే ఈ రకంగా జరుగుతోంది అని చెప్పి తీవ్రమైన చర్చ కూడా జరుగుతోంది. ఎక్కడ పాయింట్ వస్తుంది అంటే, ఒక 2 వారాల క్రితం తీసుకుంటే గుమ్మనూరు జయరాం గారు కార్మిక శాఖ మంత్రి, ఆయనకి సంబంధించి ఫస్ట్ ఈఎస్ఐ స్కామ్కి లింక్ పడింది. ఏంటి అంటే ఈఎస్ఐ స్కామ్లో 14వ నిందితుడిగా ఉన్నటువంటి తెలకపల్లి కార్తీక్ అనే వ్యక్తి దగ్గర నుంచి గుమ్మనూరు జయరాం గారు అబ్బాయి ఈశ్వర్ బెంజ్ గారు గిఫ్ట్గా పొందాడు అని, దానికి సంబంధించి సరే అతను ఫేస్బుక్లో వ్యక్తిగతంగా పెట్టుకున్నటువంటి వివరాలు ఒకటైతే, బయట నుంచి మిగతా అందజేసింది కూడా పార్టీ నేతలే, తెలుగుదేశం పార్టీ నేతలు, ముఖ్యంగా ఆరోపణలు చేయడానికి అందులోనూ చింతకాయల అయ్యన పాత్రుడు ఆయన చేసినటువంటి వాటికి. ఎందుకు ఇక్కడికి వస్తున్నాయంటే, ఎక్కడో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మంత్రికి, ఎక్కడో విశాఖలో ఉన్నటువంటి ఇంకొక మాజీ మంత్రి, ఆయన ఎక్కువగా కౌంటర్లు ఇస్తూ ఉండడం ఏంటి అంటే, వైజాగ్లోనే ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతల దగ్గర నుంచో ఎవరి నుంచో ఈ సమాచారం అంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చేరుతుంది అని వైఎస్ఆర్సీపీలో చర్చలు జరుగుతున్నాయి దీని మీద. ఇన్ జనరల్ రాయలసీమకు సంబంధించి అక్కడ చాలామంది నేతలు ఉన్నారు, ముఖ్యంగా కర్నూలు జిల్లాలోనే తెలుగుదేశం నేతలు ఉన్నారు. అక్కడ పూర్తిగా వాళ్ళకి తెలుస్తుంది గుమ్మనూరు జయరాం గారు అంటే ఎవరు, ఆయనకి సంబంధించి వివరాలు ఏంటి అంటే కర్నూలు నేతలే బాగా చెప్పాలి. కర్నూలు నేతలు డైరెక్ట్గా ఆరోపణలు కూడా చేయకుండా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నేతలు ఎక్కడో విశాఖలో ఉన్నటువంటి అయ్యన్న పాత్ర గారితోటి ఇవి చేయించడం ఏంటి, లేదా ఆయన గట్టిగా టార్గెట్ చేయడం ఏంటి, పోనీ వాళ్ళిద్దరి మధ్య ఏమైనా వైరుధ్యం వైషమ్యాలు ఇవన్నీ ఉన్నాయా గతంలో గొడవలు అంటే, అలాంటివి ఏమీ లేవు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు అంటూ ఎవరు ఉండరని గతంలో చెప్పుకున్నట్టే ఇక్కడ కూడా రాజకీయంగా పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతపరమైన విభేదాలు తప్ప ఇంకా ఉండవు. సో ఇక్కడ అవినీతి జరుగుతోంది అన్న వివరాలు అయ్యన్న పాత్రుడి గారికి ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చర్చ వైఎస్ఆర్సీపీలో జరుగుతోంది. సో అప్పుడు ఎక్కువగా గుసగుసలు అనిపించేది ఏంటంటే, జయరాం గారంటే పడనటువంటి వ్యక్తులు ఎవరో పార్టీలో ఉన్నవాళ్ళు వాళ్లే ఇక్కడికి మొత్తం అంతా కూడా ఇది లీక్ చేయడం జరుగుతోంది. అలాగే 203 ఎకరాలకు సంబంధించినటువంటి భూకుంభకోణం, దాదాపు 3 లక్షలు కూడా సంవత్సర ఆదాయం సరిగ్గా లేనటువంటి మంత్రి గారి కుటుంబం 163 లక్షల రూపాయలు నగదు రూపంలో పే చేసినట్టుగా రిజిస్ట్రేషన్ పత్రమే ఉంది డైరెక్ట్గా. ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు దాని మీద ఈడీలు కానీ, ఈడీ వాళ్ళు కానీ, ఏసీబీ వాళ్ళు కానీ విచారణ చేయించాలి అని చెప్పి పట్టుబడుతున్నారు, సిబిఐ ఎంక్వైరీ కూడా వేయాలి అని. సో ఈ ఆరోపణల పర్వాల వెనకాల ఎవరున్నారు అంటే, ఖచ్చితంగా పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉండి పార్టీలో ఆయనకి అగెయిన్స్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఇది చేయిస్తున్నారు అన్న అనుమానాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ మంత్రి అయిన తర్వాత గుమ్మనూరు జయరాం గారికి సొంత కార్యకర్తలు, సొంత నేతలు, పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి విభేదాలు మొదలయ్యాయి. ఎందుకంటే తన వర్గం తప్పితే మిగతా వాళ్ళు ఎవరిని కూడా ఆయన చేరదీయడం లేదు, అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అన్నటువంటిది అక్కడ కర్నూలులో బహిరంగ రహస్యంగానే ఉంది. అలాగే ఈ విషయాలన్నీ పక్కన పెడితే గనక అసలు మంత్రి గారు ఎందుకు ఇంత ఓపెన్గా, ఇంత బ్లంట్గా దొరుకుతున్నారు, అవకాశం ఎందుకు ఇస్తున్నారు? ఇంకా చాలామంది చేస్తూనే ఉన్నారు, ఒక్కొక్కటి వస్తాయనుకోండి ఒక్కొక్క విషయాలు బయట పడుతూనే ఉంటాయి ఖచ్చితంగా వెళ్ళి చేసేటువంటివి, అందులో ఎటువంటి డౌట్ అనేది లేదు. కానీ ఇప్పుడు అసలు మంత్రి గారు అంత ఓపెన్గా 163 లక్షల రూపాయలు అసలు నగదు ట్రాన్సాక్షన్ జరగకూడదు, 2 లక్షల రూపాయలు మించి ఏది జరగకూడదు అని ఆర్బీఐ గైడ్ లైన్స్ అన్నీ ఉన్న తర్వాత, అది కూడా డిమానిటైజేషన్ తర్వాత, ఏ రకంగా ఆయన చూసుకోకుండా పెట్టేశారు అలాగా? దానికి సంబంధించి అడంగళ్ళలో చేర్చడం కావచ్చు భూముల వివరాలు, అలాగే ఎప్పుడో ఆ డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్న వ్యక్తి సంతకం, దాని నుంచి ఇప్పుడు మళ్ళీ చీటింగ్ కేసు పెట్టడం వాళ్ళు మాకు అమ్మారు అంటే ఇక్కడ ఇంకా సాక్ష్యాన్ని బలంగా రెడీ చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు మంత్రి గారు చేస్తున్నారు అన్న పాయింట్ ఒకటి వస్తుంది. అంటే ఎవరో కావాలని మిస్లీడ్ చేస్తున్నారు పక్క నుండి అన్న ఒక పాయింట్. ఇది సానుభూతితో ఇంకోటి చెప్పేటువంటిది కాదు, ఆయన దాంట్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ మాత్రమే.
సో వీటి వల్ల బయటికి దొరుకుతున్నారు అన్నది ఇంకొకటి కూడా వస్తుంది. ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నట్టుగా తెలుగుదేశం నేతలకి ఈ ఆధారాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడో వైజాగ్లో ఉన్నటువంటి నేతకి కర్నూలులో ఉన్నటువంటి నేత అవినీతి చిట్టా మొత్తం అంతా ఎలా దొరుకుతుంది సాక్ష్యాలతో సహా అన్నది వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు చాలా గుంభనంగా జరుగుతున్నటువంటి చర్చ. అలాగే గతంలో కూడా చూసాం ఉండవల్లి శ్రీదేవి గారికి నందిగం సురేష్ గారికి ఏ విధంగా విభేదాలు ఉన్నాయి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఏం కలిపారు ఏంటి అనేది. కానీ తర్వాత జరిగినటువంటి ఇంకా కొన్ని సంఘటనలు కూడా ఇప్పటికీ లోపల అంతర్గతంగా వాళ్ళ కుమ్మలాట్లు ఉన్నాయనేది తెలుస్తోందని చెప్తున్నారు. అలాగే విడదల రజని గారి మీద నిఘా పెట్టడం, ఆవిడ ఫోన్, వాళ్ళ పిఎల్కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ చేయడం, అవన్నీ చేశారు. దానికి తగ్గట్టుగానే అక్కడ ఎస్పీ గారు వెళ్ళి డిఎస్పీ స్థాయి అధికారిని ఒకళ్ళని సిఐని అక్కడ సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు బలైపోయారు అక్కడ ఇద్దరు నేతల మధ్యలో ఉన్నటువంటిది. సో అక్కడ కృష్ణదేవరాయలకి విడదల రజనీకి పడదు. అలాగే నెల్లూరు దగ్గరకు వచ్చేసరికి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఆయన పని అయితే చేసుకుంటూ వెళ్తున్నారు, మరి మిగతా నేతలు వాళ్ళకి పడదు. సో అక్కడ కూడా ఇలాగే విభేదాలు అనేవి పొడచూపుతున్నాయి అందరి మధ్యలోనూ. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారేమో ఒక పక్కన ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు ఇవన్నీ వేరుగా ఉంటున్నాయి, ఆయన సొంతకు ఆయనే తవ్వుకుంటున్నట్టుగా ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ మిగతా నేతలేమో ఎప్పుడు ఎవరు దొరుకుతారో ఏం చేద్దామా అన్నట్టుగానే వాళ్ళు కూడా ఉన్నారు. సో మొత్తం అంతర్గతంగా కూడా వైఎస్ఆర్సీపీలో ఏదో జరుగుతోంది అన్నటువంటిది అయితే ఖచ్చితంగా అందరికీ అనుమానాలు ఉన్నాయి. సో అందులో లోపల ఉన్నటువంటి నేతలు ఇది దీనికి కారణం అవుతున్నారు. బయట నుంచి తెలుగుదేశం పార్టీనో లేదో జనసేన బీజేపీనో వీళ్ళుగా అది చేసేది కేవలం వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ముప్పు తెచ్చిపెట్టబోతున్నాయి. ప్రతి ఒక్కళ్ళ మీద ఆరోపణల పర్వాలు ఇంకా ముందు ముందు చాలా తీవ్రతరం కాబోతున్నాయి, మొత్తం అన్ని సాక్ష్యాలు బయటకు రాబోతున్నాయి అన్నటువంటిది ఒక సమాచారం అందుతుంది. సో ఇదే జరిగితే కనుక పార్టీ పరిస్థితి ఏంటి, ఎవరొచ్చి దీన్ని సర్దుబాటు చేస్తారు, విజయసాయిరెడ్డి గారా, ఛాన్స్ లేదు. పోనీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చేస్తారా అంటే ఆయన కూడా ఇప్పుడు వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేసేంత సమయం లేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి చూసుకోవాలి కాబట్టి. సో అటు ఆయన సంగతి ఆయన చూసుకోవాలి కాబట్టి. ఇంకా మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు సీనియర్ నేతలు, ఎవరున్నా ఏం చేసినా కానీ పార్టీ గురించి జగన్మోహన్ రెడ్డి గారి మాటే ఫైనల్ అవుతుంది. సో ఇదే జరుగుతూ ఉంటే కనుక రేపొద్దున్న పార్టీ భవితవ్యం కూడా చిక్కుల్లో పడ్డట్టే, అంతకుమించి దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు అని ఇంకొన్ని వర్గాల నుంచి వస్తున్నటువంటి విశ్లేషణ. సో మొత్తానికి సొంత పార్టీ నేతల్లోనే ఈ రకమైనటువంటివి ఉంటే ఇంకా ప్రజల్లోకి వెళ్ళి ఏం చెప్తారు, కార్యకర్తలకు ఏం చెప్పుకుంటారు, కార్యకర్తలను లైన్లో ఎలా పెడతారు, వచ్చే ఎన్నికలకి ఏ విధంగా సన్నద్ధులు అవుతారు. ఇప్పటికే అనేకమైనటువంటి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి, పార్టీ మీద కావచ్చు, ప్రభుత్వం మీద కావచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ ప్రతిపక్షాలకి చిక్కుతూ పోతుంటే ముందు ముందు ఇంకా కష్టం అవుతుంది అన్నటువంటి అంతర్మథనం వైఎస్ఆర్సీపీలో మొదలవుతోంది. ముందు ముందు ఏం జరుగుతుంది దీని మీద అనేది చూస్తుండాలి.